ప్రజాపాలనలు భాగంగా చేపట్టిన దరఖాస్తుల స్వీకరణకు ప్రజల నుండి దరఖాస్తులు పోటెత్తాయి. 10 ఏళ్ల తర్వాత దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలకు అవకాశం ఇవ్వడంతో ప్రజాపాలన కేంద్రాలన్నీ కిక్కిరిసిపోయాయి. మొదటి రోజు నుండి 3వ రోజు వరకు రద్దీ పెరుగుతూనే ఉంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. రద్దీకి తగ్గట్టుగా ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా అధికారులు 1 లక్షకు పైగా దరఖాస్తులకు పంపిణీ చేస్తున్నారు. ఇక శనివారం నాటికి ప్రజల నుండి 3,50,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల నమోదుపై మొదటి రోజు కొంత అవగాహన లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ వెంటనే అధికారులు స్పందించి వాటిని పరిష్కరించడంతో దరఖాస్తుదారుల సంఖ్య బాగా పెరిగిందని చెప్పవచ్చు. ఈ రద్దీని బట్టి చూస్తే గడువు నాటికి జనవరి 6 వరకు 10 లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుల్ని ప్రజలు తీసుకోవడంలోనూ తిరిగి ఇవ్వడంలోనూ జోరుగా ఉన్నారు.